రామోజీపేట దళితులపై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని పలువురు నాయకులు డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక ఎక్స్ రోడ్లో బీఎస్పీ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. రామోజీపేట దళితులపై బీజేపీ కార్యకర్తలే దాడులు చేశారని ఆరోపించారు. నిందితులను అరెస్ట్ చేసి శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు మాంకాళి తిరుపతి, పార్లపల్లి అంజయ్య, అంబేద్కర్ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కత్తెరపాక రవీందర్, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. ఎంతో చిన్న చూపుతో చూస్తూ ఇవాళ ఈ దాడులకు కారణమవుతా ఉన్నాయి. దళితులను ఎన్నో సంవత్సరాలుగా ఎన్నిసార్లు వేధించినా కూడా దళితులు ఎక్కడ కూడా రివర్స్ అయినటువంటి పరిస్థితులు లేవు. కావున మేము ఈ మనువాద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేయడం ఏమనగా, ఏదైతే ఈ దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయో దానికి ఇక్కడ నుంచి మేము చేతులు ముడుచుకొని ఊకోము, ఇక్కడ నుంచి మేము కూడా ప్రతి దాడులు చేస్తామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మేము ఎన్ని సంవత్సరాల నుంచి వేచి చూస్తా ఉన్నా కూడా మాకు తగిన ఫలితం అనేటువంటిది దక్కలేదు. జాతీయ స్థాయిలో మాత్రం బీజేపీ వచ్చినప్పటి నుంచి ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు గ్రామాలలోకి విచ్చేసి వాళ్ళ దాడులు చేయడం అనేది జరుగుతూ ఉన్నది. ఈ దళితులపై దాడులను అరికట్టాలని మరియు దళిత ప్రజాప్రతినిధులు ఇలాంటి దాడులను ఖండించకపోవడం మా దళిత బిడ్డల బాధకరంగా ఉంది. అంబేద్కర్ సంఘాలకు సహకరించాల్సిందిగా కోరుతూ జిల్లా అంబేద్కర్ సంఘం తరఫున మళ్లీ మరి దాడులు జరిగితే ప్రతి దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ